పెద్దపల్లి జెండా చౌరస్తాలో గురువారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఎస్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరి ఉష మోయిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 33 వారాలుగా పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న అలాగే 2016 లో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీని స్థాపించి చలివేంద్రాల ఏర్పాటు దుప్పట్ల పంపిణీ ఉచిత టైలరింగ్ శిక్షణ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం తదితర సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూ ముస్లిం బాయ్ బహెన్ అంటూ మానవత్వాన్ని చాటుతున్న ముస్లిం సోదరుల సేవా నిరతిని కొనియాడారు. ఈ రోజు అన్నదానానికి ఎంఏ మోయిత్ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫ్ సహీద్ మహమ్మద్ షౌకత్ జమీరుద్దీన్ సయ్యద్ షకీల్ పలువురు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీకి జానిబ్ సే 35వా హఫ్తా హై జో గరీబ్ గుర్బా కు జో హనా ఖానా ఖిలా రహే కంటిన్యూ మై తహే దిల్ సే ఉన్ లోగో కు ముబారక్బాదీ దేతా హూ ఔర్ దారుల్ ఖైర్ సొసైటీకి తరఫ్ సే ఐసే కై ఫలాహీ కామ్ హై జో ఉన్ జో అంజామ్ దే రహే హై రమజాన్ మే గరీబ్ గుర్బా కు ఔర్ సర్దీ మే జో హనా బ్లాంకెట్స్ తక్సీమ్ కర్నా ఘర్ ఘర్ జాకే కై కిట్స్ దియే वो लोग को जो बहुत बहुत मुबारक हो और आइंदा भी इसी तरह से हमारी इमदाद देते हुए हम जैसे लोगों को यहाँ पे हिस्सा देते हुए बहुत बहुत शुक्रिया अदा करता हूँ. पेद्दपल्ली पट्टणंलो जेंडा चौरस्ता दग्गर मन महनीयुलु कांशीराम गारी विग्रहम दग्गर 33 वाराल नुंची अन्नदात कार्यक्रम चेस्तुन्ना దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇక్కడికి ఎంతోమంది అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, తల్లిదండ్రులు లేని చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. అదేవిధంగా అనాథలుగా పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మరి ప్రతి వారం ఈ విధంగా భోజనం పెడుతున్నారు అని తెలిసి ప్రతి వారం కూడా తప్పకుండా వచ్చే కొంతమంది పేదవాళ్ళు కూడా ఇక్కడ దీంట్లో ఉన్నారు. మరి వాళ్ళ పొట్ట నింపుతూ మరి మా అందరికీ కూడా సంతోషాన్ని కలిగించినందుకు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీకి మరీ ఒక్కసారి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఈ విధంగా 2016 నుంచి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు రంజాన్ సమయంలో వస్తువులు స్టోర్ వస్తువులు కేటాయించడం కానీ గ్రాసరీ వస్తువులు ఇవ్వడం కానీ అదేవిధంగా చల్లి కేంద్రాలు కేటాయించడం కానీ ఈ విధంగా ఎన్నో కొన్ని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ముఖ్యంగా మహిళల కోసం టైలరింగ్ నేర్పించడం కానీ అది కూడా ఉచితంగా నేర్పించడం అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశంగా చదువు లేని వాళ్ళకి ఆటో డ్రైవర్ల లెక్క ప్రోత్సహించడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ముందుకు తీసుకొని వెళ్తూ మన మానవత్వాన్ని చాటి పెడుతున్న మన ముస్లిం సోదరులందరికీ ధన్యవాదాలు. హిందూ ముస్లిం భాయ్ బహన్ లెక్క అందరూ కూడా ముందుకు వెళ్ళాలి అని అదేవిధంగా మానవ సేవే మాధవ సేవ అని అన్నాను. కాబట్టి మనందరం కూడా దేవుడు ఎక్కడో లేడు, ఎదుటి మనిషిలోనే ఉన్నారు. అది గుర్తించి మనందరినీ ముందుకు తీసుకొని వెళ్తున్న వారందరికీ కూడా వారి పాదాభివందనాలు చేస్తూ అవకాశం నాకు కూడా నా చేతితోటి కూడా వాళ్ళకు వడ్డించడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతాను.